Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. COVID-19 coronavirus తో ఒక పక్క ఈ పాండమిక్ తో అట్టుడికిపోతుంటే ఈ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ పాండమిక్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కేసు వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు రివ్యూ చేస్తూ ఎక్కడికి ఎక్కడికి ఏ విధంగా చర్యలు చేపట్టాలా ఏ విధంగా పేదవాడు ఇబ్బంది పడకూడదు రైతాంగం ఇబ్బంది పడకూడదు అని చెప్పి వాళ్ళ బాగోగులు చూస్తూ కరోనా పేషెంట్స్ని పెంచకుండా ఏ విధంగా మనం కట్టడి చేయాలా అని చెప్పి ఒక పక్క జాగ్రత్తలు ప్రతిరోజు కూడా మన ముఖ్యమంత్రి గారు రివ్యూ తీసుకుంటూ ఇక్కడ ఒక మంత్రుల సబ్ కమిటీ జిల్లాలో మంత్రులు కానీ ఎక్కడికెక్కడి నియోజకవర్గాల్లో శాసనసభ్యులతో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి అధికార యంత్రాంగం అంతా కూడా చిన్న శానిటరీ వర్కర్ వాలంటరీ దగ్గర నుంచి సెక్రటేరియట్ దగ్గర నుంచి మెడికల్ దగ్గర నుంచి పోలీస్ దగ్గర నుంచి రెవెన్యూ అధికారుల దగ్గర నుంచి అందరూ కూడా డే అండ్ నైట్ కష్టపడుతూ ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఈరోజు కార్యక్రమ చర్యలు చేపట్టు ముందుకు వెళ్తూ ఉంటే ఈరోజు భారతదేశంలోనే మొన్న ఒక న్యూస్ ఛానల్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ స్టేట్ ఇన్ లాక్డౌన్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్. ఏదైతే ఈ లాక్డౌన్లో సక్సెస్ఫుల్గా కేసులు తగ్గించడంలో కానీ జాగ్రత్తలు తీసుకోవడంలో కానీ మొట్టమొదటి స్థానం ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఒక చిత్తశుద్ధి. వాస్తవమే చంద్రబాబు నాయుడు లాగా రోజుకు వచ్చి అబద్ధాలు చెప్పడం, ఒక హడావిడిగా ప్రెస్ మీట్లు పెట్టుకోవటం, దాన్ని ఒక ఈవెంట్గా చేసుకునే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. తాని పని తాను చేసుకుంటూ పబ్లిసిటీకో వీటికో దూరంగా పని మాట్లాడాలి కానీ పబ్లిసిటీలు కాదు అన్న దీంతో మా ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే అలాగే విధంగా కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఏదైతే రాష్ట్రం అంతా ఈ విధంగా ఉంటే ఈ రాష్ట్రంలో మన ప్రతిపక్ష నాయకుడు మాత్రం పందా ఒకలాగా ఉంటుంది. కనీసం ఈ నెల రోజుల్లో పాటు ఆయన సరే పక్కన పెడదాం, కనీసం ఈ రాష్ట్రంలో కూడా లేడు, పక్క రాష్ట్రంలో ఉన్నాడు. సరే ముసలోళ్ళు పిల్లలు జాగ్రత్తలు తీసుకోమంటున్నాం కాబట్టి ప్రభుత్వం కానీ అందరూ కూడా ఓల్డ్ ఏజ్ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 70కి దగ్గరలో ఉన్న వాళ్ళు పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు వయసు పడిపోయింది కాబట్టి ఆయన తిరగమని కానీ లేకపోతే ఆయన్ని ప్రజల దగ్గర ఉండమని కూడా ఎవరు కోరుకోరు కూడా. ఆయనకి ఆయనకున్న జాగ్రత్తలు తీసి ప్రభుత్వం కూడా ఆయన హౌస్ ఐసోలేషన్లో మీరు ఇంట్లోనే హ్యాపీగా ఉండండి అని చెప్తాను. సరే కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నా అంటే అది కూడా లేదు, పక్క రాష్ట్రంలో ఉన్నాడు. అక్కడి నుంచి కూర్చొని యదవ ప్రచారాలు, వాళ్ళ చంశాలతో అబద్ధ ప్రెస్ మీట్లు, అబద్ధపు రాజకీయాలు, చిల్లర రాజకీయాలు. సరే కనీసం రాష్ట్రంలో ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడైనా బయటకు వచ్చి సాయం చేశాడంటే ఎవరికైనా పేదవాడు కంటే అది లే. ఆ పరిస్థితి ఎక్కడా లేదు రాష్ట్రంలో, ఒకరు కూడా రావట్లా. ఈరోజు సరే ఆయన రాలా, ఆయన కొడుకైతే వయసు చిన్నదేగా, ఆయనైనా కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే ఆయన కూడా లే, ఆయన అసలు ఎట్టబోయడో కూడా తెలియదు. కానీ యదవ ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు మాత్రం వాళ్ళ చెంచాలతో మాట్లాడించడం, సునకానందం పొందటం కొన్ని విషయాలు, ముఖ్యంగా నిన్న మొన్న కొందరు చూసి మాట్లాడటం, హైకోర్టు ఇంగ్లీష్ మీడియం మీద దీన్నిస్తే దానికి ఏదో సంబరపడిపోయి ప్రభుత్వం ఏదో ఇదైపోయినట్టు, వీళ్ళు ఏదో విజయం సాధించేసినట్టు ఈయన ఈయన ఒక ఆయన రెండు మీడియా ఛానల్లో ఒక పక్క. ఈరోజు మేము సూటిగా అడుగుతా ఉన్నాం, మా విధానం ప్రతి ఒక్కరికి కూడా మంచి విద్య అందించాలా. రానున్న ఇంకో 10-15 సంవత్సరాలు ఈ ప్రపంచంలో ప్రతి పేద బిడ్డ, బడుగు బలహీన మైనారిటీ, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ప్రతి బిడ్డలు కూడా ఈ పోటీ వస్తున్న ప్రపంచంలో ఆ బిడ్డలు కూడా ఒక మంచి స్థాయిలో ఉండాలా. ఇంగ్లీష్ మీడియం అనేది ఈరోజు ఎంత అవసరమో అన్న దాని మీద ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే వీళ్ళకి తెలుగు అంటే ఇష్టం లేదు, తెలుగు అంటే ఇది లేదని మాట్లాడుతున్నారు. ఈరోజు ఒకటి అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీని కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, ఏ ఇంగ్లీష్ మీడియం మీ బిడ్డలకైనా
పేద బిడ్డలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు సంబంధించిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకొని మంచి ఉన్నత స్థాయికి పోకూడదా అని అడుగుతున్నా. మాట్లాడే ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడికి సూటిగా అడుగుతా ఉన్నాం, మీ బిడ్డల్ని ఎక్కడ చదివిస్తున్నారు? తెలుగు మీద మీరు అంత ప్రేమ వలకపోస్తున్న మీరు కానీ మీ పత్రిక అధినేతలు కానీ సూటిగా అడుగుతున్నాం, మీ బిడ్డలు ఎక్కడ చదువుతున్నారు? మీ పిల్లలు మాత్రం ఆయన చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు చెప్పుకుంటుంటాడు అసెంబ్లీలో, ఆయన కౌన్సిల్లో, నేను స్టాన్ఫోర్డ్లో చదివాను, నేను అమెరికాలో చదివాను అని. అంటే ఎట్లా? మీ బిడ్డలు మాత్రం అమెరికాలో చదివాడా? పేదవాడి బిడ్డ మాత్రం తెలుగు మీడియంతో చదివి ఇక్కడే మగ్గిపోయి ఇక్కడే పోటీ పడే ప్రపంచంలో, పోటీ పడుతున్న ప్రపంచంలో వెనకబడిపోవాలని అడుగుతా ఉన్నాం. మీకు ఒక న్యాయం, పేదవాడికి ఒక న్యాయమా? మీ బిడ్డలు మాత్రం ఈరోజు అడుగుతాను, ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడన తమ బిడ్డను ఒక తెలుగు మీడియంలో చేర్చిన ఒక్క నాయకుడిని చూపించండి, ఒక్క శాసనసభ్యుని చూపించండి, ఒక్క మాజీ మంత్రులను చూపించండి. చంద్రబాబు నాయుడు కూడా అడుగుతానా, నీ మనవుడు దేవాంశ్ ఎక్కడ చదువుతా ఉన్నాడు? అంత తెలుగు మీడియం, తెలుగు మీద అంత ప్రేమ వలకపోస్తున్నావే, దేవాంశ్ని తెలుగు మీడియంలో చేర్చొచ్చు కదా? చేర్చరు. మీరు మాత్రం మీ పిల్లలు మంచిగా చదువుకోవాలా, నాలుగైదు భాషలు నేర్చుకోవాలా, పెద్ద పెద్ద స్థాయిలకు వెళ్ళాలా. కానీ పేదవాడి బిడ్డ మాత్రం, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు చెందిన బిడ్డలు మాత్రం అడ్డు అట్టడుగుడిపోవాలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 20 సంవత్సరాల తర్వాత ఈ పోటీ పడుతున్న ప్రపంచంలో తమ పిల్లలని మంచి స్థాయిలో ఉండాలా, ప్రతి పేదవాడి బిడ్డ. ఈరోజు దాదాపు 90% ఈ రాష్ట్రంలో, 95% మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చేర్చాలి అని చెప్పి ఏకాభిప్రాయంతో ఉంటే దాన్ని కూడా చిల్లరగా రాజకీయం సునకానందం పొందుతున్నారు. ఇంతకన్నా దుర్మార్గం అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఆయన బినామీలు నారాయణని చైతన్యాన్ని బ్రతికించుకునేదానికి ఈ విద్యా వ్యవస్థలో ప్రైవేటీకరణ పెంచి ఇప్పటికే గవర్నమెంట్ విద్య నాశనం చేసి ఆ రెండు సంస్థల్ని బ్రతికించుకునేదానికి తన బినామీల్ని పాకులాడుతున్నాడే తప్ప ఈ రాష్ట్రంలో పేదల బిడ్డల గురించి మాత్రం ఎక్కడా కూడా తన ఆరాటం కానీ తన ఇది కానీ ఎక్కడా లేదు.